హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్ వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన జియో సిమ్లో ఉన్నటువంటి జియో కార్లర్ ట్యూన్స్ ఎలా డియాక్టివేషన్ చేయాలి అంటే ఎలా స్టాప్ చేయాలి అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్సింబుల్ యాక్టివేషన్ చేసి పైన ఆల్ ఉన్న వస్తుంది ఆల్ క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మన యొక్క జియో సిమ్కు మనం జియో కాలర్ ట్యూన్స్ అయితే యాక్టివేషన్ అయితే చేసుకుంటాం దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో అయితే చూసి మీరు యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు కానీ అదే జియో ట్యూన్ను మనం డియాక్టివేషన్ చేయాలంటే ఇంకో ప్రాసెస్ అయితే ఉంది ఆ డియాక్టివేషన్ చేసే ప్రాసెస్ అనేది రెండు విధాలుగా అయితే మనం దాన్ని స్టాప్ అయితే చేయొచ్చు ఆ యొక్క రెండు ప్రాసెస్లు కూడా నేను చూపిస్తాను ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు జియో మై జియో యాప్ ద్వారా అయితే ఒకటి చేయొచ్చు అనమాట సింపుల్గా మనం మై జియో యాప్ అనేది ఒకటి ఓపెన్ చేయాలి మై జియో యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్లో మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేసినట్లయితే జియో ట్యూన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా కింద దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా కనిపిస్తుంది చూడండి యువర్ కరెంట్ జియో ట్యూన్ అని చెప్పేసి కొమ్మ ఉయ్యాలని చెప్పేసి ఉంది దీని మీద మనం క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డియాక్టివేట్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆ యొక్క జియో ట్యూన్ అనేది డియాక్టివేట్ అయితే అయిపోతుంది అనమాట అంటే ఈ ప్రాసెస్ అనేది మై జియో యాప్ ద్వారా అదే ఇంకొకటి వచ్చేసి ఎవరి దగ్గర అయితే మై జియో యాప్ లేదో ఆ యాప్ ద్వారా కాకుండా ఇంకొకటి డైరెక్ట్గా ఎస్ఎంఎస్ త్రూ కూడా మనం దాన్ని డియాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ కూడా చూద్దాం ఇక్కడ సింపుల్గా మనం ఎస్ఎంఎస్ యాప్ అయితే మనం ఓపెన్ చేయాలి ఎస్ఎంఎస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చాట్ అని చెప్పేసి కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అని చెప్పేసి ఈ నెంబర్ ఈ నెంబర్కు మనము ఒక ఎస్ఎంఎస్ అయితే పంపించాలి ఇక్కడ ఈ నెంబర్కు మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్లో ఎస్టిఓపి స్టాపు స్టాప్ అని చెప్పేసి మనం టైప్ చేసి ఇక్కడ ఎస్ఎంఎస్ అనేది పంపించాలన్నమాట ఎస్ఎంఎస్ చెప్పి పంపించిన తర్వాత మనకు ఒకటి ఆప్షన్ అయితే వస్తుంది డియాక్టివేషన్ కోసం ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు సెండ్ చేసినట్లయితే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుంది అంటే డియాక్టివేట్ అయినట్టుగా ఇలా రెండు ఆప్షన్ల ద్వారా అయితే మీరు చేయొచ్చు ఇప్పుడైతే నేను స్టాప్ చేయదలుచుకోలేదు అందుకోసం ఓన్లీ ప్రాసెస్ చెప్తున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు మీకు డెమో చూపించినట్లయితే కాలటన్ అనేది బంద్ అయిపోతుంది మళ్ళీ స్టాప్ అయిపోతుంది కాబట్టి నేను ఓన్లీ చెప్తున్నాను అనమాట మీకు ఇలా ఈ ప్రాసెస్ ద్వారా అయితే మీరు కాలర్ ట్యూన్ అనేది మీరు సింపుల్గా డియాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు జియో కాలర్ ట్యూన్స్ ఎలా డీయాక్టివేషన్ చేయాలి అనేది అయితే క్లియర్గా అనుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఫస్టే మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ యాక్టివేషన్ చేసి పైన ఆల్ని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్